హలో, ఎక్కడరా? బయట ఉందా? అదే వెంకటన్న చెప్పు, పెందు వెంకటేష్ మనిషి 3 కోట్లు దొరబాబు జ్యూస్ షాప్ ఉంది కదా, అక్కడ హ్యాండ్ ఓవర్ చేసాడు. దొరబాబు జ్యూస్ షాప్ అంటే మన ఏదప్పర్ రోడ్ లేదు కదా, అక్కడే. బాగానే చేస్తున్నారా? ఏమో ఏం అర్థం కావట్లేదు, వాళ్ళు తిన్నాను ఎందుకు ఇలా చేస్తున్నాడు? చిన్న టైం ఏం బాగలేదురా, మొన్న రైడ్లోనేమో 6 కోట్లు లిక్విడ్తో దొరికిపోయాడు. అన్నేమో డబ్బులు తీసుకొని కేసు గీసు లేకుండా సెట్ చేసుకున్నాడు. తుని ల్యాండ్ అవ్వట్లేదు, అందుకే ఇంకా మొత్తానికి వెంకటేష్ లొంగిపోయాడు. ఆయన సిచ్యువేషన్ అలా అవుతుంది అనుకుంటే మనోడు 40 లక్షలు ఇచ్చి ఆ మీడియా హరిప్రసాద్కి ఇచ్చి సీట్ అందుకు చేయించుకుంటాడు. అంతేలేరా, జక్కమూడలు ఇస్తే ఈ డోలు తీస్తారు అన్నకి. ఆయన మనోడు బాగా డోలు ఎక్కువలే, ఆ హరిప్రసాద్ గడికి ఎందుకు డబ్బులు బొక్క? అప్పుడు హరిప్రసాద్కి పవన్ కళ్యాణ్ దగ్గర చాలా సీన్ ఉందనుకున్నాం కదా, ఇప్పుడు తెలుస్తుంది అది అంత లేదని. చెప్పాడు 4 లక్షలు కట్టి చూసుకుంటా అన్నాడు, ఇసుక రాంట్లో వాటా అన్నాడు, మన వాడని లొంగిపోయాడు. ఆయన జనసేన కుర్రలు మాత్రం బాగా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కేసు మాత్రం బాగుంది, మనను మాత్రం ఏమో చెడదెబ్బుకుంటున్నాడు. ఏం చేస్తాం మన ప్రయోజనం చేసుకోవడం అంతేలే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.